నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రేపే నూతన జిల్లా ఆవిష్కరణ, పూర్తైన ఉన్నతాధికారుల నియామకం, కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రజల్లో మిశ్రమ స్పందన. పల్నాడు జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన రవిశంకర్ రెడ్డి, చరిత్ర కలిగిన ప్రాంతానికి ఎస్పీగా రావడం ఆనందంగా ఉందన్న ఎస్పీ, శాంతి భద్రతలకు అధిక ప్రాధాన్యం ఇస్తామనే ప్రకటన. ఉద్యానగర్ పార్క్ అభివృద్ధికి శ్రీకారం, శంకుస్థాపన చేసిన ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, గుంటూరు సమగ్రాభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని వెల్లడి. హైకోర్టు తీర్పును ధిక్కరిస్తున్న జగన్ సర్కార్ తాజాగా ఇచ్చిన అఫిడవిట్ వైసీపీ పతనానికి నిదర్శనం. సిపిఐ ముప్పాళ్ల విమర్శలు, విద్యుత్ ఛార్జీల పెంపుని వ్యతిరేకిస్తూ తెలుగు యువత వినూత్న నిరసన. రాష్ట్రంలో ఇక నుండి పరిపాలన సులభతరం కానుంది. ఈ మేరకు ఏపీలో 13 జిల్లాలను కాస్త 26 జిల్లాలుగా విభజిస్తూ వైసీపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అయితే నూతన జిల్లాల ఏర్పాటుపై ప్రజల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ పరిపాలనా వ్యవస్థలో తాజాగా సరికొత్త మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ మేరకు 13 జిల్లాలుగా ఉన్న ఏపీ తాజాగా 26 జిల్లాల రాష్ట్రంగా ఆవిష్కృతమైంది. పార్లమెంట్ నియోజకవర్గాల ప్రాతిపదికగా రాష్ట్రంలో 26 జిల్లాలను ఏర్పాటు చేస్తూ వైసీపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో సోమవారం నుంచి నూతన జిల్లాలలో పరిపాలన లాంఛనంగా ప్రారంభం కానుంది. ఇందుకు అవసరమైన కార్యాలయాలను కూడా సిద్దం చేయగా ఆదివారం కలెక్టర్లు, ఎస్పీల బదిలీల ప్రక్రియ పూర్తి చేశారు. అయితే కొత్త జిల్లా ఏర్పాటుపై కొన్ని అభ్యంతరాలను కూడా ప్రజల నుంచి స్వీకరించారు. జిల్లా హెడ్ క్వార్టర్స్ నియామకాల విషయంలో కూడా ఎక్కువ శాతం ప్రజాప్రతినిధులు, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నుంచి ప్రభుత్వానికి అభ్యంతరాలు అందాయి. కానీ ఇలాంటివేమీ పట్టించుకోకుండా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాను ఏదైతే అనుకున్నారో అదే రీతిలో కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. నూతన జిల్లాల ఏర్పాటుకు అంగీకారం తెలుపుతూ రాష్ట మంత్రిమండలి వర్చువల్ విధానంలో ఆమోదముద్ర వేసింది. ఇందులో భాగంగా గుంటూరు జిల్లాను కూడా 3 జిల్లాలుగా విభజిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే బాపట్ల, గుంటూరు జిల్లాతో పోలిస్తే పల్నాడు జిల్లా ఏర్పాటుపై అనేక అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. పల్నాడు జిల్లాకు గురజాలను ప్రధాన కేంద్రంగా పెట్టాలని పార్టీలకు అతీతంగా ప్రజానీకం డిమాండ్ చేసింది. అయితే ఇలాంటి అభ్యంతరాలను ఏమాత్రం పరిగణలోకి తీసుకుని జగన్ సర్కార్ పల్నాడు జిల్లాకు నర్సరావుపేటను ప్రధాన కేంద్రంగా ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇదిలా ఉంటే ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రజల్లో మిశ్రమ స్పందన లభిస్తోంది. నూతన జిల్లాల ఏర్పాటు ద్వారా పరిపాలన సులభతరం అవుతుందని అధిక శాతం ప్రజానీకం అభిప్రాయపడుతోంది. కొత్త జిల్లాల ఏర్పాటు ద్వారా కలెక్టర్, ఎస్పీ లాంటి ఉన్నతాధికారులు ప్రజలకు మరింత దగ్గరయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే అందరూ భావిస్తున్న విధంగానే పల్నాడు జిల్లా ప్రధాన కేంద్రంగా గురజాలను చేయడమే మంచిదని అభిప్రాయపడుతున్నారు. ప్రకాశం జిల్లాలో కూడా మరికొన్ని ఇబ్బందులు ఉన్నాయని చెబుతున్నారు. అద్దంకిని ప్రకాశం జిల్లాలోనే ఉంచి మార్కాపురం కేంద్రంగా మరో జిల్లాను ప్రకటించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అంటున్నారు. అయితే ఏపీలో నూతన జిల్లాల ఏర్పాటు తొందరపాటు చర్య అని మరికొందరు విమర్శిస్తున్నారు. తెలంగాణలో ఏర్పాటు చేసిన కొత్త జిల్లాల వలన ఇప్పటికీ పూర్తిస్థాయిలో పరిపాలన గాడిలో పడలేదని స్పష్టం చేశారు. అనేక ప్రాంతాలలో ఉమ్మడి జిల్లాల మాదిరిగానే చలామణి అవుతున్నట్లు చెప్పారు. అదేవిధంగా త్వరలో నియోజకవర్గాల పునర్విభజన జరగాల్సి ఉండగా అంతలోనే నూతన జిల్లాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏంటని ప్రశ్నిస్తున్నారు. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే కొత్త జిల్లాలతో మరో సమస్య ఏర్పడుతుందని వివరించారు. మొత్తం మీద సీఎం జగన్ అనుకున్న విధంగా ఆంధ్రప్రదేశ్లో 26 నూతన జిల్లాలలో పరిపాలన ఆరంభం అవుతున్నందున భవిష్యత్తులో ఫలితాలు ఎలా ఉంటాయో వేచి చూడాలి. జనం పెరుగుతున్నారు కాబట్టి 3 ఉంటే బెటర్ అండి, అభివృద్ధి బాగుంటుంది. పరిపాలన సౌలభ్యం కోసం విభజించడం మంచి పద్ధతి అనుకుంటున్నాను నేను. అది పల్నాడు జిల్లా గురజాల మారిస్తే బాగుండేది. చేసిన పల్నాడు గురజాల జిల్లా చేసి గుంటూరు జిల్లా ఒకటి, పల్నాడు జిల్లా ఒకటి చేసినట్టయితే బాగుండేది. ప్రకాశం కూడా అద్దంకొచ్చి బాపట్ల జిల్లా చేశారు. బాపట్ల జిల్లా కాకుండా మార్కాపురం జిల్లా చేసినట్టయితే ప్రకాశం జిల్లా కూడా బాగా అభివృద్ధి పరంగా బాగుండేది. ప్రకాశం జిల్లాలో మార్కాపురం ఆ సైడ్ అంతా వెనకబడిన ప్రాంతం. అది బాపట్ల గుంటూరుకి ఒంగోలుకి మధ్యలో ఉన్నది. మార్కాపురం జిల్లా చేసినట్టయితే అక్కడ ఊరు అభివృద్ధి చెందడానికి బాగా అవకాశం ఉండేది. తక్కువ అయిపోతే జనం తక్కువ అయితే పాలించడం తేలిగ్గా ఉంటుంది కదా. ఏ బ్రదర్, ఎక్కడికక్కడ దగ్గరగా ఉంటాయి అందరికీ అందుబాటులో. ఏదైనా కలెక్టర్ ఆఫీసులు, ఎంఆర్ఓ ఆఫీసులు ఇంత దూరం పరిగెత్తకుండా దగ్గరలో ఉంటాయి. జిల్లాలో జిల్లా అయినందువల్ల జనానికి ఉపయోగం కానీ దానివల్ల మనకి ఇబ్బంది ఏం కరంగా ఏం కాదుగా. ఒక చోట ఉండి అందరం పరిపాలించిన కంటే
దగ్గర దగ్గరగా ఉంటే ఎవరైనా సులభంగా అందుబాటులో ఉంటారు కదా ఇప్పుడు నేను మీరు ఇక్కడ ఉండి నేను వైజాగ్ నుండి పని అవుతుంది మీరు ఇక్కడ ఉండి నేను పక్కపక్క దగ్గరలో ఉంటే ఏదైనా పని అవుతుంది సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ ఉంది కదా కాన్స్టిట్యూన్సీలు మళ్ళీ చేయాలని అవన్నీ చేసిన తర్వాత అయితే బాగుండేది సైంటిఫిక్గా ఉండేదని మా అభిప్రాయం తొందరపాటు చేయలేట్లే కదా సర్ప్లస్ బడ్జెట్ ఉన్న తెలంగాణ ఇబ్బంది పడుతుంది ఈ అంశం మీద జిల్లాల మీద పల్నాడు జిల్లా ఎస్పీగా వై రవిశంకర్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు ఎంతో చరిత్ర ఉన్న పల్నాడు ప్రాంతానికి మొదటి ఎస్పీగా బాధ్యతలు తీసుకోవడం గర్వంగా ఉందని వై రవిశంకర్ రెడ్డి అన్నారు పల్నాడు జిల్లాలో ఉన్న పరిస్థితులకు అనుగుణంగా శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా తగు చర్యలు చేపట్టనున్నట్లు నూతన ఎస్పీ తెలిపారు పశ్చిమలోని ఉద్యోగనగర్ పార్క్ ఆధునికీకరణకు ఈరోజు శంకుస్థాపన జరిగింది ఎమ్మెల్సీ అప్పిరెడ్డి చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగింది నగర ప్రజల ఆరోగ్యం ఆహ్లాదం కోసం పార్కుల అభివృద్ది చేపడుతున్నట్లు లీలా అప్పిరెడ్డి వెల్లడించారు 39వ డివిజన్ ఉద్యోగనగర్ పార్కులో 40 లక్షల రూపాయల వ్యయంతో తలపెట్టిన ఆధునీకరణ మౌలిక సౌకర్యాల కల్పన పనులకు శంకుస్థాపన చేశారు పార్క్ అభివృద్ది కమిటీ ప్రతినిధులు స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులతో కలిసి అప్పిరెడ్డి మాట్లాడారు స్థానిక ప్రజలంతా పార్కుల ద్వారా వ్యాయామాలతో ఆరోగ్యం ఆహ్లాదం పొందాలన్నారు పార్క్ సంబంధించి ఎన్నాళ్ళ నుంచి కూడా ప్రణాళిక సిద్ధమవుతున్నాయి కానీ ప్రాక్టికల్గా కార్యరూపంలో వచ్చినటువంటి పరిస్థితి లేదు అందుకే ఈ రోజున మున్సిపల్ అధికారులతో ప్రత్యేకించి మాట్లాడి ఈ ఉద్యోగనగర్ పార్క్ని అభివృద్ధి చేయాలా ఎందుకంటే ఈ మధ్యకాలంలో మున్సిపల్ కార్పొరేషన్గా మేమందరం కూడా ఒక నిర్ణయాన్ని తీసుకున్నాం ఆరోగ్యం ఆనందం అభివృద్ధి ఈ మూడు పైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించినటువంటి పరిస్థితులు అందుకే ఆరోగ్యం కోసం ఆనందం కోసం ఈ ప్రాంతం అభివృద్ధి చేయడం కోసం ఉద్యోగనగర్కి సంబంధించినటువంటి పార్క్ని అన్ని విధాలా కూడా ప్రజలకి అవసరమైనటువంటి రీతిలో వ్యాయామం చేసుకోవడానికి దగ్గర నుంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణాన్ని సమకూర్చడం కోసం దీనిపైన ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించడం జరిగింది త్వరలోనే దీనికి ఒక రూపు రాబోతా ఉంది అమృత ఫండ్స్లో 40 లక్షల రూపాయలు శాంక్షన్ అయినాయండి ఈ పార్కుని డెవలప్ చేయడానికి చిల్డ్రన్స్ పార్కు చిల్డ్రన్స్ది జిమ్ము ఈ మొత్తం డెవలప్ చేయడానికి అభివృద్ధి చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో పథకాలు కానివ్వండి ఏమైనా కానీ అభివృద్ధి ప్రదంలో నడుస్తుందండి రాజధాని విషయంలో హైకోర్టు తీర్పును ధిక్కరించడం సీఎం జగన్ పతనానికి నాంది అని సిపిఐ రాష్ట సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు అన్నారు రాజధాని అమరావతి నిర్మాణాన్ని అమలు చేయలేమని వైసీపీ ప్రభుత్వం ప్రకటించడం సిగ్గుచేటని ముప్పాల నాగేశ్వరరావు అన్నారు న్యాయ వ్యవస్థతో పాటు అన్ని వ్యవస్థలను సీఎం జగన్ నిర్వీర్యం చేస్తున్నారని దుయ్యబట్టారు మీడియా ద్వారా ఆదివారం ముప్పాల మాట్లాడారు ఇది రాష్ట్ర ప్రభుత్వ బరితెగింపు చర్యకు నిదర్శనం ముఖ్యమంత్రి అహంకారానికి ప్రతిరూపం అమరావతి రాజధాని నిర్మాణానికి వ్యతిరేకంగా ఉన్నామని తేల్చి చెప్పటం ఇలాంటి పరిస్థితి భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో ఎన్ని పార్టీలకు సంబంధించిన ప్రభుత్వాలు గతంలో ఉన్నా న్యాయ వ్యవస్థని ఈ రకంగా తృణీకరించే దుస్సాహసానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పాల్పడింది ఈ ప్రభుత్వం న్యాయ వ్యవస్థకే కాదు ప్రజల ఆలోచనకు వ్యతిరేకం రాష్ట్ర అభివృద్ధికి వ్యతిరేకం విద్యుత్ ఛార్జీల పెంపుని వ్యతిరేకిస్తూ తెలుగు యువత ఆధ్వర్యంలో ఈ రోజు ఆందోళన జరిగింది ఈ మేరకు తెలుగు యువత జిల్లా అధ్యకులు రావిపాటి సాయి ఇతర కార్యకర్తలు శంకరవిలాస్ సెంటర్లో లాంతర్లతో వినూత్న నిరసన తెలిపారు వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి పన్నులు అధిక ధరలతో నిరంతరం ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఈ సందర్బంగా సాయి ఆరోపించారు పెంచిన కరెంట్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని ఆయన డిమాండ్ చేశారు లేని పక్షంలో నిరంతరం ఆందోళన కొనసాగిస్తామని ఆయన వెల్లడించారు పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారు ఒక లైట్ ఒక ఫ్యాన్ వాడుకునే వారికి రూపాయినర రూపాయి 55 పైసలు పెంచారు జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద పెద్ద ఇంద్ర భవనాల్లో ఉండేవాళ్ళు ఏసీలు ఫ్యాన్లు
అలాగే హోమ్ థియేటర్లు ఒక సినిమా హాల్ని ఇంట్లో పెట్టుకునే స్థాయి ఉన్న వ్యక్తులకి కేవలం 55 పైసలు పెంచడం, ఇదేనా జగన్మోహన్ రెడ్డి గారి రాజన్న పాలన? ఇదేనా పేద ప్రజలను ఆదుకునే పాలన? ఇదెక్కడి న్యాయం అని మేము అడుగుతా ఉన్నాం. అంటే సామాన్యుడికి ఏమో ఒక న్యాయం, ధనికులకు ఒక న్యాయమా? ఇదేనా వైసీపీ ప్రభుత్వ సంక్షేమ పాలన? కాబట్టి వెంటనే ఈ యొక్క నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలా? లేని పక్షంలో పెద్ద ఎత్తున తెలుగు యువత ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని తెలియజేస్తూ జాబ్ కన్సల్టెన్సీ పేరుతో తప్పుడు సర్టిఫికెట్లు అందించి సొమ్ము చేసుకుంటున్న మోసగాడిని అర్బన్ పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టు వివరాలను నగరంపాలెం పోలీస్ స్టేషన్ లో డీఎస్పీ సుప్రజ వివరించారు. దూర విద్య విధానమంటూ తప్పుడు డిఫార్మసీ సర్టిఫికెట్ను విక్రయించిన శ్రీనివాస్ అనే ఏలూరుకి చెందిన మోసగాడిని అరెస్టు చేసినట్లు ఏఎస్పీ సుప్రజ వెల్లడించారు. జాబ్ కన్సల్టెన్సీ పెట్టి దూర విద్య ద్వారా ప్రొఫెషనల్ కోర్సులు నిర్వహిస్తున్నట్లు శ్రీనివాస్ ప్రచారం చేశాడన్నారు. నగరానికి చెందిన మల్లేశ్వరరావు అనే వ్యక్తి శ్రీనివాస్ను సంప్రదించి డిఫార్మసీ కోర్సులో చేరాడన్నారు. అయితే వినాయక యూనివర్సిటీ పేరుతో తప్పుడు సర్టిఫికెట్ను మల్లేశ్వరరావుకు అందించి డబ్బు కాజేశాడన్నారు. సర్టిఫికెట్తో మెడికల్ షాప్ లైసెన్స్ కోసం అప్లై చేస్తే నకిలీ సర్టిఫికెట్ విషయం తేలిందన్నారు. డిప్యూటీ తహసీల్దార్ కొడుకైన శ్రీనివాస్ను ఆయన అసిస్టెంట్ కిషోర్ను అరెస్టు చేసినట్లు ఏఎస్పీ తెలిపారు. ఇతను ఏంటంటే ఎవరైనా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చదవాలి అంటే డిఫార్మసీ కానీ ఇంకా వేరే అదర్ కోర్సెస్ చేయాలి అని అంటే ఒక కన్సల్టెన్సీ లాగా పెట్టుకున్నాడు అనమాట, ఐఎంఎస్సీ ఎడ్యుకేషనల్ జాబ్స్ కన్సల్టెన్సీ అని. నీకు ఎగ్జామ్ రాయిస్తానని చెప్పేసి తమిళనాడుకు తీసుకెళ్తాడు. తమిళనాడుకు తీసుకెళ్లేసేసి నేను కాలేజీలో అంతా యాజమాన్యంతో మాట్లాడేశాను, నేను మేనేజ్ చేసేసాను, నువ్వు కాలేజ్ అవసరం లేదు, లాడ్జ్లోనే రాసేసే అని చెప్పేసి ఒక లాడ్జ్ తీసేసుకొని ఆ లాడ్జ్లో కూర్చోబెట్టించేసి ఎగ్జామ్ రాయించేస్తాడు. ఇతను ఏమనుకుంటాడు, సరే మనకి ఈజీగా సర్టిఫికేట్ వచ్చేస్తుంది కదా, డిఫార్మసీ అయిపోయినట్టు ఉంటుంది అని చెప్పేసి అతను రాసేస్తాడు. రాసేసి తర్వాత వస్తాడు, తర్వాత ఈ మార్గ సర్టిఫికెట్స్ పంపిస్తారు వినాయక యూనివర్సిటీ అని. ఈ మహేష్ రెడ్డి ఏం చేస్తాడంటే దీని ఆధారంగా ఈ డిఫార్మసీ సర్టిఫికెట్ యూజ్ చేసుకొని మెడికల్ షాప్ పర్మిషన్ కోసం అప్లై చేస్తాడు. అప్లై చేసినప్పుడు మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు చేసే ఎంక్వైరీలో ఇది ఫేక్ అని తెలుస్తుంది. ఈ శ్రీనివాస్ అనే అతను రిటైర్డ్ డిప్యూటీ తహసీల్దార్ గారి అబ్బాయి. వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా బాగా ఎడ్యుకేటర్సే, ఎంప్లాయీసే ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఇతను మాత్రం ఇలా చీటింగ్లు చేసుకుంటూనే బతుకుతున్నాడు. రాష్ట్రంలో నూతన జిల్లాలకు రేపు శ్రీకారం చుడుతున్నట్లు ఎమ్మెల్సీ లేల అప్పారెడ్డి వెల్లడించారు. స్థానిక ప్రజలకు చేరువగా ఉండే లక్ష్యంతోనే నూతన జిల్లాల ఏర్పాటు చేసినట్లు లేల అప్పారెడ్డి తెలిపారు. ఇంతకుముందు జిల్లా కేంద్రానికి వివిధ పనుల కోసం 100 కిలోమీటర్లు పయనించి రావాల్సి వచ్చేదన్నారు. అయితే సీఎం జగన్ ఈ కష్టాలకు చెక్ పెట్టేందుకు నూతన జిల్లాలు ఏర్పాటు చేసినట్లు అప్పారెడ్డి వివరించారు. ఎందుకంటే అధికార వికేంద్రీకరణ కావాలా, ప్రజలకి ఏ అవసరాలు వచ్చినా కూడా ఏదో 100 కిలోమీటర్ల దూరం వెళ్లి ఆఫీసర్ల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండకూడదనే ఆలోచనతోనే ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత సచివాలయ వ్యవస్థల్ని, వాలంటరీ వ్యవస్థలను తీసుకొచ్చి ప్రజల ముంగిటికే పరిపాలన తీసుకొచ్చినటువంటి పరిస్థితులు మొదటగా మనం చూసాం. ఇవాళ దాన్ని దృష్టిలో పెట్టుకొని మరింతగా ప్రజలకి అధికారులు అందరూ కూడా అందుబాటులో ఉండాలా, సేవలు అందించాలనే ఆలోచనతో 26 జిల్లాల కార్యక్రమాన్ని తీసుకున్నారు. ఒక మంచి కార్యక్రమం, ఎందుకంటే దీనివల్ల ఎప్పటికప్పుడు ప్రజలకు కావాల్సినటువంటి సౌకర్యాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేయడానికి అవకాశాలు ఉన్నటువంటి పరిస్థితులు. అందుకే ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజానీకం కూడా ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని అభినందిస్తాం. 32వ డివిజన్ కార్పొరేటర్ ఈచంపాటి వెంకటకృష్ణాచారికి ఈరోజు ఉగాది పురస్కారం అందజేశారు. ఈ మేరకు బ్రాహ్మణ సమాఖ్య ఆధ్వర్యంలో వడ్లమాని ఉమామహేశ్వరరావు స్మారక అవార్డుని ఆచార్యకి ప్రదానం చేశారు. బ్రాడీపేటలోని కార్పొరేటర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ సమాఖ్య ప్రతినిధులు హనుమన్ శర్మ, రమేష్, సాయి తదితరులు పాల్గొన్నారు. బ్రాహ్మణుల సంక్షేమానికి ఆచార్య నిరంతరం కృషి చేస్తున్న సందర్బంగా ఉగాది పురస్కారాన్ని అందించినట్లు వారు వెల్లడించారు. అదేవిధంగా 32వ డివిజన్ అభివృద్దితో పాటు బ్రాహ్మణులు ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు తనవంతు కృషి చేస్తానని కార్పొరేటర్ ఆచార్య తెలిపారు. ఈ రోజున 32వ డివిజన్ బ్రాడీపేటలో ఇంత పెద్ద ఎత్తున డ్రైనేజీలు కానివ్వండి, కాలువలు కానివ్వండి, రోడ్లు కానివ్వండి, డ్రైనేజ్ వ్యవస్థను కానివ్వండి, అన్నిటినీ కూడా ఆయన ఎన్నికల్లో చెప్పిన విధంగానే చేసుకుంటూ అతి కొద్ది కాలంలోనే చాలా అభివృద్ధి పరిచినందుకు ఈ రోజున ఉగాది పురస్కార అవార్డుని మా ఈచంపాటి వెంకటకృష్ణ ఆచార్య గారికి ఈ స్మారక అవార్డుని ఇవ్వటం కూడా మేమెంతో చాలా సంతోషంగా మా బ్రాహ్మణ జాతి మొత్తము కూడా
అలాగే ఈ 32వ డివిజన్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానివ్వండి, నాయకులు కానివ్వండి, అందరూ కూడా ఈ రోజున కార్పొరేటర్ గారిని సన్మానించటం చాలా సంతోషంగా భావిస్తున్నాము. ఆంధ్ర రాష్ట్రంలోనే మొట్టమొదటి కుల సంఘానికి, బ్రాహ్మణ కుల సంఘానికి ఒక సేవా సమితిని ఏర్పాటు చేసినటువంటి వడ్లమాని ఉమామేశ్వరరావు గారి స్మారక అవార్డుని అందుకోవటం నాకు చాలా ఆనందంగా ఉంది. వారు మన మధ్య లేకపోయినా వారు స్థాపించినటువంటి ఈ సేవా సమితి దినదినాభివృద్ధి చెందుతూ, అట్లాగే ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య వారు చేసినటువంటి ఇలాంటి కార్యక్రమాలని అభినందిస్తూ, ఏటి అగ్రహారం తొందోలైన్లోని జీకేఆర్ హైస్కూల్ క్యాంపస్ లో ఈరోజు జిల్లా స్థాయి ఓపెన్ చెస్ టోర్నమెంట్ జరిగింది. సుమారు 150 మంది చిన్నారి క్రీడాకారులు పాల్గొన్నారు. ఏటగ్రహారం జీకేఆర్ హైస్కూల్ క్యాంపస్ జిల్లా స్థాయి ఓపెన్ చెస్ టోర్నమెంట్ ఉత్కంఠ భరితంగా సాగింది. వివిధ కేటగిరీలకు చెందిన బాలబాలికలు హోరాహోరీగా తలపడ్డారు. స్కూల్ డైరెక్టర్ జనార్దన్ రెడ్డి, టోర్నమెంట్ డైరెక్టర్స్ కుమారస్వామి, సురేష్ తదితరులు పర్యవేక్షించారు. విజేతలైన బాలబాలికలకు నగదు, బహుమతులను, సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. ఈ యొక్క గుంటూరు చెస్ కాంపిటీషన్ వాళ్ళు మా స్కూల్లో ఈ రకంగా చేయటం వల్ల ఎంతో ఆనందంగా ఉంది. ఇది చాలా మందికి, పిల్లలందరికీ ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు, సంతోషంగా వచ్చి ఆడుతున్నారు. ఇలాంటి గేమ్స్ ఇంకా ఎన్నెన్నో కండక్ట్ చేయాలని కోరుకుంటూ, స్వచ్ఛ హృదయం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు పలు సేవా కార్యక్రమాలు జరిగాయి. ఈ మేరకు వేసవిని దృష్టిలో ఉంచుకుని నగర ప్రజలకు ఉచితంగా మజ్జిగను పంపిణీ చేశారు. నార్త్ పారిష్ చర్చ్ వద్ద ఆదివారం ఏర్పాటు చేసిన మజ్జిగ పంపిణీ కార్యక్రమంలో ప్రజలు అధిక సంఖ్యలో హాజరై సద్వినియోగం చేసుకున్నారు. వేసవి కాలంలో నగర ప్రజలకు కూలింగ్ వాటర్ అందించడంతో పాటు మజ్జిగను కూడా అందిస్తున్నట్లు ఈ సందర్భంగా ట్రస్ట్ ప్రతినిధి జొన్నలగొడ్డ రామ్మోహన్ తెలిపారు. వేసవి కాలంతో పాటు పేదల కోసం నిరంతరం సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని ఆయన వెల్లడించారు. మా సంస్థ తరపున ఈ మజ్జిగ డొనేట్ చేయడం జరుగుతుందండి. ఈ రోడ్డు మీద బాగా ఎండలు ఉండటం వల్ల ఎండల్లో వేరే వేరే పనుల మీద వస్తుంటారు, వాళ్ళ ఎండ తాపానికి మజ్జిగ అనేది మేము పంచడం జరుగుతుంది. ఇదే కాకుండా మా ట్రస్ట్ తరపున కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తుంటాం. ఇదే కాకుండా మేము మా ట్రస్ట్ తరపున కొన్ని సెంటర్లో చలివేంద్రాలు అవన్నీ ప్రారంభిస్తూ ఉంటామండి. అరండలపేట అవగాహన కార్యాలయంలో ఈరోజు ఆరోగ్య సభ జరిగింది. ఈ మేరకు పక్షవాతం, మెదడు, నరాల సంబంధిత వ్యాధులపై డాక్టర్ మంజీరా ఇతర వైద్యులు ప్రసంగించారు. వయసు పైబడిన వారు నరాల సంబంధిత వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆమె సూచించారు. పక్షవాతం, మెదడు సంబంధిత వ్యాధుల లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించాలని చెప్పారు. నిరంతరం ఆహార నియమాలు పాటిస్తూ వ్యాయామం చేయడం ద్వారా వ్యాధులకు దూరంగా ఉండవచ్చని సూచించారు. మార్నింగ్ మెడిసిన్ లో ఉన్న కొన్ని మందులతో ఖచ్చితంగా పెయిన్ అనేది కంట్రోల్ చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే, ఇప్పుడు మనకి దెబ్బ తగిలింది, నొప్పి వస్తుంది, పెయిన్ కిల్లర్ 4 రోజులు వాడుకుంటే అది మారిపోతుంది, మనకి నొప్పి తగ్గిపోతుంది, ఇబ్బంది లేదు. ఇప్పుడు స్పాండిలోసిస్ అనేది అరుగుదల వల్ల వచ్చేది. ఈ పెయిన్ అనేది దీర్ఘకాలికంగా ఉంటుంది, క్రానిక్ పెయిన్స్. మరి మనం అట్లా పెయిన్ కిల్లర్స్ వాడుకుంటాం అంటే పరిస్థితి ఏంటి, కిడ్నీ పరిస్థితి ఏంటి, కడుపులో అల్సర్లు పడతాయి, మరి దాని పరిస్థితి ఏంటి? సరే, మనకి పోనీ పెయిన్ కిల్లర్స్ పక్కన పెట్టాక మనకి ఓపియాయిడ్స్ అని ఉంటాయి, కిడ్నీలకి తర్వాత పేగులకి ఎఫెక్ట్ కావాలి, పోనీ అవి వాడుకుందామంటే వాటితో ప్రాబ్లం ఏంటంటే ఎడిక్షన్. ఓపియాయిడ్స్ వాడినప్పుడు నొప్పి పిల్లలు ఏమవుతుందంటే వాటికి అలవాటు పడి. పాతగుండూరు పోలీస్ స్టేషన్ వెనుక మెట్రో బిల్డింగ్ లో ఈరోజు లేడీస్ జిమ్ ఆరంభమైంది. పలువురు ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రత్యేకంగా మహిళల కోసం మాత్రమే అందుబాటులో ఉంచిన లేడీస్ జిమ్ ను యావత్ నగర మహిళలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే ముస్తఫా కోరారు. వన్ టౌన్ మెట్రో బిల్డింగ్ లో అధునాతన ఎక్విప్మెంట్స్, లేటెస్ట్ ఎక్సర్సైజ్ ఐటమ్స్ తో కూడిన లేడీస్ జిమ్ ను ఆర్గనైజర్ మౌలికతో కలిసి ఆరంభించారు. అలాగే నగర డిప్యూటీ మేయర్ సజిల, ఎమ్మెల్యే గిరిధర్, సతీమణి పూర్ణిమ, టీడీపీ నేతలు నాని, నసీర్, జనసేన నేత శ్రీనివాస్ యాదవ్, సిపిఐ నేత జంగల అజయ్ కుమార్ తదితరులు జిమ్ లోని వివిధ విభాగాలను ప్రారంభించారు. కొద్దిసేపు వ్యాయామం సాగించారు. మహిళలంతా సద్వినియోగం చేసుకోవాలని ముస్తఫా మౌలిక కోరారు.
కొద్దిగా నడక అనేది ఎట్లా అనేది ఆరోగ్యం ఎట్లా అనేది ఇవన్నీ చెప్పిస్తారు కాబట్టి ఆడవాళ్ళకి మరి చిన్నపిల్లల కాడ నుంచి పెద్దవాళ్ళకి వరకు అందరూ కూడా మరి ఇక్కడ జిమ్కి రావచ్చు తప్పకుండా వస్తే మీ బాడీని బాగా పర్ఫెక్ట్గా ఉంటుంది ఆరోగ్యం బాగుంటుంది షుగర్స్ రావు తర్వాత మెంటల్ టెన్షన్ దూరం అవుతుంది ఎందుకంటే ఒక టెన్షన్ ఉన్నప్పుడు మనం వచ్చి జిమ్ చేస్తుంటున్నప్పుడు ఏమవుతుందంటే ఆ టెన్షన్ అంతా దూరం ఆలోచన ఎటో ఉంటుంది ఈ ఆలోచన ఎటో ఉంటుంది కాబట్టి ఏంటంటే ఎప్పుడు కూడా మీకు ఏదైనా టెన్షన్ పడినప్పుడు కానీ ఎప్పుడైనా ఇబ్బంది పడినప్పుడు కానీ ఏదైనా కూడా ఇంట్లో స్త్రీ ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా కూడా సాధ్యమవుతుంది సో వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారంతో పాటు వ్యాయామం కూడా చాలా ఇంపార్టెంట్ సో ఆ అవేర్నెస్ అనేది మనం క్రియేట్ చేయడం ఎంతైనా అవసరం ఉంది సో ఆ అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఇది ఈ లేడీస్ జిమ్ స్పెషాలిటీ ఏంటంటే ఓన్లీ లేడీస్ కోసం అందుబాటులో ఉండాలి అన్ని సౌకర్యాలు కూడా వాళ్ళకి అందుబాటులో ఉండాలి అన్న అంశంతో ఈ జిమ్ అనేది మేము స్టార్ట్ చేయడం జరిగింది సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ అవకాశాన్ని వినియోగపరుచుకొని నగరంలో మిచ్చియాడ్ కొత్త కాలనీ 11వ లేన్లో వేంచేసి ఉన్న శ్రీ దుర్గా భవాని మల్లికార్జున స్వామి పల్లకి సేవ పసుపు కుంకుమ పాలాభిషేకం ఘనంగా జరిగాయి. ఉగాది సందర్భంగా పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శైలజారెడ్డి గురు భవాని మాట్లాడుతూ వృద్ధాశ్రమం అమ్మవారి ఆశ్రమం పీఠకం నిర్మాణంలో ఉన్నాయని దాతలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సాంబిరెడ్డి రవీంద్ర ఆర్కే శివకోటి స్వామి తదితరులు పాల్గొన్నారు. అలానే 5 గంటలకి అమ్మవారి విశిష్ట అభిషేకములు అమ్మవారి పల్లకి సేవ ఘనంగా జరిగింది. ఇప్పుడు మేము శ్రీ దుర్గా భవాని వృద్ధాశ్రమం అమ్మవారి ఆశ్రమము పీఠకము నిర్మాణంలో ఉంది. ఎవరైనా సహాయం చేసిన దాతలు వస్తు రూపేణ గాని ధన రూపేణ గాని సహాయం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. శ్రీ వాసవి సేవా సమితి ఆధ్వర్యంలో బియ్యం పంపిణీ కార్యక్రమం జరిగింది. కన్నికా పరమేశ్వర దేవస్థానంలో పేద వయోవృద్ధులకు తూర్పు ఎమ్మెల్యే ముస్తఫా బియ్యం పంపిణీ చేశారు. ఈ వార్తలందరితో సమాప్తం. నమస్కారం.